బేవర్పేట గ్రామం చిపురుపల్లి నియోజకవర్గంలో ఇరవై రెండవ తారీఖున గ్రామంలో మా జనసేన పార్టీకి సంబంధించిన సింపతైజర్సు గడప గడపకి వాలంటీర్లు స్థానిక ఎంపీపీ గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర స్టిక్కర్ అంటించదనే మాట వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకు స్టిక్కర్ అంటించదన్నారో కూడా ప్రజలకు తెలియాలి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ ముఖ్యమంత్రికి పబ్లిసిటీ పిచ్చితోటి సమాజంలో రెచ్చగొట్టే విధంగా ఒక డివిజన్ తీసుకొచ్చే విధంగా గ్రామాల్లో కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి రోజున వాళ్ళు వ్యతిరేకించింది దేనికోసం అంటే భయంకరంగా కరప్షన్ ఉంది ఆధార్ కార్డు కోసం రేషన్ కార్డు కోసం మూడు వేల రూపాయలు తీసుకున్నారు మొన్న ఒక ఇల్లు నిర్మాణం ఇదే జగనన్న కాలనీ ఇల్లు నిర్మాణంలో భాగంగా లక్ష ఎనభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వీళ్ళ ద్వారా వెళ్తుంటే ముప్పై రూపాయలు తీసుకున్నారు స్థానికంగా గ్రామంలో సో డబ్బులు మేము ఈ విధంగా ఇచ్చినప్పుడు మేము ఎందుకు స్టిక్కర్ పెట్టాలని వీళ్ళు నిలదీసినందుకు కక్ష కట్టి పొరుగు గ్రామాల నుంచి కూడా ఇంకో పది మంది తెప్పించుకుని ఓ నలభై మంది మా జనసేన పార్టీ సింపతైజర్స్ పైన దాడి చేసి వాళ్ళు మొన్న జరిగిన యువశక్తి కార్యక్రమం ఏదైతే మేము రణస్థలంలో చేశామో అందులో కూడా వీళ్ళు చాలా బలంగా పాల్గొన్నారు యువత అంతా కూడా మీసాల సాయి రామకృష్ణ వీళ్ళందరికీ చాలా తీవ్రమైన గాయాలు తగిలినాయి వాళ్ళని ఇప్పుడే హాస్పిటల్లో పరామర్శించాను సూపరింటెండి గారితోటి డిసిహెచ్ఎస్ గారితో కూడా నేను మాట్లాడాను ఒక అబ్బాయికి ఇన్ఫాక్ట్ ఇప్పుడు సర్జరీకి తీసుకెళ్లారు కాళ్ళు చేయి రెండు ఇరిగిపోయినాయి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉంటే ఇప్పుడు సర్జరీకి తీసుకెళ్లారు ఇంకొక ఇంకో అబ్బాయిని ఇంకా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు సుమారు పద్నాలుగు మందిని ఆ రోజు ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రాథమిక చికిత్సనే కాకుండా సీరియస్నెస్ ఎంత తీవ్రంగా ఉందో మీకు అర్థమవుతుంది ఆ పేషెంట్స్ చూస్తుంటే నలుగురికి ఈ విధంగా గాయాలు అయిన తర్వాత కూడా మరి పోలీస్ యంత్రాంగం ఎందుకు సరైన రీతిలో స్పందించలేదో మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే రెండు రోజుల క్రితం ఎప్పుడైతే వీరు ప్రశ్నించారో అదే రోజు వీళ్ళు భయపడి బహుశా దాడి చేస్తారేమో అనే ఆలోచనతోటి వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా రెండు మూడు రోజులు వ్యవధి తర్వాత పక్కడ్బందీగా ప్లాన్ చేసుకుని క్రికెట్ బ్యాట్లు కర్రలు అన్నీ తీసుకొచ్చి ఈ విధంగా వీళ్ళకి గాయ గాయపరిచారు ఇప్పుడే నేను ఎస్పీ గారితో మా నాయకులు అపాయింట్మెంట్ తీసుకున్నారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నివేదించి ఎందుకు ఎఫ్ఐఆర్లో ఈ వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయి ఒక వర్గం ఇచ్చిన కంప్లైంట్కి తీవ్రమైన సెక్షన్స్ పెట్టారు అదేవిధంగా దెబ్బతిన్ని గాయాలపడ్డ ఒక వర్గం నుంచి ఎందుకు మీరు తీసుకోలేదు అని దానిపైన తప్పకుండా ఎస్పీ గారితో మాట్లాడి ఇది చాలా జుడిషియల్ ప్రాసెస్లో జరగాల్సిన ప్రక్రియ పోలీస్ యంత్రాంగం విఫలమైంది వీటన్నిటికన్నా కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళు ఈ దౌర్జన్యాలకి దాష్టికాలకి ప్రభుత్వం ఆ చేతిలో ఉంది ఎవరు మమ్మల్ని ప్రశ్నించకూడదనే దుర్మార్గమైన ఆలోచన సమాజాన్ని ఈరోజు విచ్ఛిన్నం చేసే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు జనసేన పార్టీ వీళ్ళకి అండగా నిలబడుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం వాళ్ళందరినీ కూడా నేను వచ్చి పరామర్శించి పార్టీ నుంచి గాయపడిన ప్రతి ఒక్కరికి మేము యాభై రూపాయలు పార్టీ నుంచి వాళ్ళకి ఆర్థిక సాయం అందించడమే కాకుండా భవిష్యత్తులో ఎటువంటి అవసరాలున్నా ఎటువంటి భరోసా ఇవ్వాలన్నా వాళ్ళు చేసే ఈ న్యాయ పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతాం పార్టీ నుంచి నిలబడుతాం వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళందరూ కూడా తెలపడం జరిగింది ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ ఇది వదలదు ఈ రాజకీయ కక్షలు ఈ విధంగా పెంచుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గమైన పని ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించడం మరొక్కసారి చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంపీలకి మీ నాయకుడి పైన మీకు అంత అభిమానం ఉంటే అంత ప్రేమ ఉంటే జగన్ చెబుదాం చెబుదామనుకుంటే మీరు పచ్చబొట్లు వేయించుకోండి మీరు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మేము జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు అని చెప్పుకోండి అంతేగాని ఇంటి దగ్గరికి వచ్చి వాలంటీర్లు తీసుకొచ్చి బెదిరించి స్టిక్కర్లు వేయించుకోకపోతే మీకు సంక్షేమ పథకాలు ఆపేస్తామనే మాట ఎలా మాట్లాడుతున్నారో అది చట్ట విరుద్ధం దుర్మార్గం దీన్ని మేము ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు ఇంకోసారి జరగకూడదని జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము అందరం కూడా ఈరోజు వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాం